हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल कामाक्षी ब्लास एंड ज्युवेलरी। अंदर एला मंजूर मनस्फूर्ति को अंदर की पेर पेरना गुड मॉर्निंग टू आर। ना मुखमे 10 डेज का 1 वीक अदा चला पीक असल की ने नि मोहन चूसक कल्लू नल्ला इकड़ना नाके आश्चर्य एलाब्बा ने अंटे वर्क दीन वल्लते अने अर्थ कजते ने का क्रत इंटर अंत मैटर मीकते नैन चुना ऐक्चुअली इप्ड टाइम एंत 9:45 अंक वनक कश्मीर का उसे इंट कदा अभी पिल के जुटा इदे बाबा की दुनी पूजे कदा आ बोट अंडे इपड़ू टाइम नीतम चपाली अवच्छ నేనేం చెప్పాలి అనని అదే కదా మీకు కావాల్సింది అయితే కనుక నేను కూడా మీతో చెప్దామని చెప్పేసి నేనైతే వచ్చానమాట అండ్ ఏంటంటే ఇప్పుడు 9:45 అప్పుడు అంటే నాకు కొంచెం టైం దొరికింది అండ్ ఏంటంటే దీన్ని ఇక్కడ చాలా అంటే ఈ ఫోన్ కూడా నా చేతికి ఇంతకు ముందే వచ్చింది అన్నమాట ఒక 10 మినిట్స్ ముందు నా చేతికి ఫోన్ వచ్చింది అంటే ఫోన్ కూడా ఫోన్ ప్రాబ్లమ్ నేను వీడియోలు అప్లోడ్ చేసేంత టైం అట్లా అదెంత అంటే నాకు దొరకలేదు అండ్ ఏంటంటే సరేలే అని చెప్పి కొంచెం అంటే నేను అంటే వర్క్లో బిజీ అయిపోయాను అన్నమాట వర్క్ ఏంటి ఎందుకు వీడియోలు అప్లోడ్ చేయలేకపోయాను అని చెప్పేసి నేనైతే మీకైతే చెప్తాను అండ్ ఏంటంటే ఇది కొత్త ఇల్లు అన్నమాట కొత్త ఇల్లు కొత్త ఇంట్లోకి వచ్చాం మనం అండ్ ఏంటంటే సామాన్ అంతా ఇంకా ఏం సర్దలేదు సామాన్ ఏం సర్దలేదు మనం కొత్త ఇంట్లోకి వచ్చాము ఆ ప్రాసెస్లో నేను కొంచెం వీడియో పెట్టలేకపోయాను చేర్తే అంటే ఎందుకు ఖాళీ చేసామా లేకపోతే కొనుక్కుంటే ఎంత పడింది ఇది ఎక్కడ గుడికి దగ్గర దూరమా లేకపోతే మేము కట్టించుకున్నామా లేకపోతే కట్టింది కొన్నామా అలాంటి వాటికి అన్నిటికీ కూడా నేనైతే కనుక మీకైతే ఆన్సర్ చేస్తానన్నమాట అండ్ ఏంటంటే సామాన్ అయితే సర్దలేదు ఆ ప్రాసెస్లో నేను కొంచెం బిజీ ఉండి నేను వీడియో పెట్టలేకపోయాను దానికి తోడు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫోన్ బ్యాటరీ అనేది లో అయిపోయిందన్నమాట అండ్ ఏంటంటే పని చేయలేదు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా పార్ట్ డెకరేషన్ అనేది వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆగిపోయిన తర్వాత ఛార్జింగ్లో పెడితే కొంచెం అది పని చేస్తున్నట్టు ఉన్నిందన్నమాట దాన్ని ఎట్లా ఒక అప్లోడ్ చేశాను దాన్ని ఎట్టోకట్టగా అప్లోడ్ చేశాను తర్వాత నాకు అది అసలు ఇంకా మాటేం లేదు తర్వాత ఇంకా రిపేర్ తీసుకెళ్తే అతను ఏం చెప్పాడు అంటే బ్యాటరీ అయిపోయిందమ్మా దీన్ని బ్యాటరీ మార్చాలి అని చెప్పాడు అనమాట దాని ప్రాసెస్లో ఒక 2 డేస్ అట్లా అయితే అయిపోయింది అండ్ ఏంటంటే వేరే ఫోన్ తీసుకున్నాను కానీ దాన్ని మళ్ళీ సిస్టమ్ అంతా మార్చడం ఎందుకులే ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో మళ్ళీ అవన్నీ బండ పనులు అని చెప్పేసి అయితే నేనైతే అంటే సైలెంట్ అయిపోయాను దాంట్లో ఏం గెలక్కున్నాను మళ్ళీ దాంట్లో లాగిన్ అవి దీంట్లో లాగిన్ అవి ఇవన్నీ పనులు ఎందుకు లేబ్బా అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే నాకు చాలా హెడ్ఏక్ ఉందన్నమాట ఎందుకంటే ఇంటి నిండా సామాను చిక్కిరి బెక్కిరి చిక్కిరిగా ఇట్లా అయిపోయింది అసలుకి అదంతా కూడా సర్దాలి అయితే నేను మీ అందరికీ కూడా ఈ ఇల్లు అనేది నేను చూపిస్తాను ఇన్ని రోజుల్లో నేను అనేది హోమ్ టూర్ అనేది చేయలేదన్నమాట
ఏంటంటే ఇదైతే నేను ఖచ్చితంగా హోమ్ టూర్ చేస్తాను. నన్ను చాలామంది చాలాసార్లు అడిగారు వీడియోల్లో, పాత ఛానల్ వాళ్ళు వాళ్ళు దాంట్లో కూడా అక్క మీ హోమ్ టూర్ చేయండి అని అడిగారు. నాకు అంత ఇష్టం లేదు అసలుకి ఆ ఇల్లు చూపించటం కానీ, అప్పుడు 2 times చాలాసార్లు అసలుకి అంటే నాకే ఇష్టం లేదు. కానీ ఏంటంటే నేను కూడా ఏమనుకుంటున్నాను, ఈ ఇల్లు అయితే మీకు ఖచ్చితంగా చూపించాలనుకుంటున్నాను. అండ్ ఏంటంటే మొక్కలు అవంతా కూడా అంటే తెచ్చాము తేడానికి, ఇంకొక 10% సామాన్ అయితే ఆ ఇంట్లోనే ఉంది. అండ్ ఏంటంటే చెప్పాను కదా నేను ఇప్పుడు అంటే ఈ వీడియో అయితే రేపు మార్నింగ్ అయితే నేను అప్లోడ్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఎందుకంటే అంటే అది చూడు, నేను మీకు వీడియో తీస్తుంటేనే 9:50 అయిందనమాట. ఇంకా 10 నిమిషాలు ఇప్పుడైతే వీడియో అయితే నేను అప్లోడ్ చేయను. దీని పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. దానికన్నా కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వెంటనే మీకు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఏంటంటే కనుక అలాగే మీకు ఏమైనా కానీ ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. దీంట్లో మీ ఏం చెప్పావమ్మా అనే మీరు అనుకోవచ్చు, నేను చెప్పింది అర్థం చేసుకుంటేనే మీకు మ్యాటర్ అనేది తెలుస్తుందన్నమాట. ఓకేనా? అయితే మనము ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మన ఇంట్లో వాళ్ళతోనే కాకుండా మనకి సైడ్ ఎఫెక్షన్స్ అంటారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు ఉంటాయన్నమాట సైడ్ జనంతో. అంటే దాన్ని కరెక్ట్గా ఏమంటారు అనేది నాకు అర్థం కావట్లేదు అసలు నిజంగా అయితేను. ఓకేనా? అయితే నేను ఎవ్రీ అంటే ఏం జరిగింది ఏంటి ఎలా అనేది నేనైతే ఖచ్చితంగా మీకైతే షేర్ చేస్తానన్నమాట. ఓకే, నేను ఈ విషయం అయితే మీకు అంటే చెప్పాలనుకున్నాను అండ్ చెప్పాను అన్నమాట. రేపటి నుంచి బ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తాను. అండ్ ఏంటంటే ఇప్పుడు పాప వాళ్ళందరూ పడుకున్నారు, నేను మాత్రం వీడియో తీస్తున్నా. మాకు వెనక మీకేం కనిపించట్లేదు కదా, సామాన్ సర్దితే కదా ఏమన్నా కనిపించడానికే, అండ్ సర్దలేదు. చూద్దాం, వాచ్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ప్లీజ్.